పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో స్వర్గీయ వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం తొలి మెట్టుగా భావిస్తున్నామన్నారు ఆయన. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల ద్వయంగా పనిచేస్తున్నారన్నారు. సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రోజులుగా దాని మీద దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ఈరోజు వెనకబడినటువంటి ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో ఈరోజు దానికి సంబంధించి లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే శాసన వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యం, అదేవిధంగా వెనకబడినటువంటి అనేక సంవత్సరాలుగా కోరుకుంటున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి న్యాయ విభాగాన్ని తీసుకువెళ్లాలనేటువంటి లక్ష్యంతో మూడు ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి నిపుణుల కమిటీ కానీ, దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పరిశోధనలన్నీ పూర్తి చేసిన తర్వాత అందరూ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకుని అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్లో పరపతి పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి విలువనివ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి దాన్ని శాసనమండలిలో అడ్డుకునే విధంగా ఈరోజు ఒక పథకాన్ని రూపకల్పన చేయడం, ఆ తర్వాత మరలా దానికి సంబంధించి సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నామని చెప్పి కాలయాపన చేయడం, తిరిగి మరలా అసెంబ్లీలో ఆమోదించడం, ఆ తర్వాత శాసనమండలికి వెళ్ళినప్పుడు గందరగోళం అనేటువంటి పరిస్థితులు నెలకొండడం, ఇవన్నీ ప్రజలందరూ గమనించినటువంటి పరిస్థితుల్లో